वेलकम टू हाउस फॉर सेल, वेलकम टू हाउस फॉर सेल। इप्पुडु मनं चूस्तोंदि 100 गजाल्लो डबल बेड्रूम हाउस, 100 गजाल्लो डबल बेड्रूम हाउस। ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, సీసీ రోడ్లు. ఇది ఈసీఎల్ నుంచి గట్కేసరి వెళ్ళే రోడ్డుకు హైవేకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇవన్నీ ఇళ్ళు, మంచి కాలనీలో ఉంది ఇది. ఇది 100 గజాల ఇళ్ళ హౌస్, ఇది డబల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్ ఏరియా అన్నీ ఉంటాయి. మంచి ఫైన్ లొకేషన్లో ఉంది ఇది. ఇది ఒక 5 ఇయర్స్ హోల్డ్. 2011 ఎంత మొత్తం? 10 ఇయర్స్ ఓల్డ్, 10 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది. ఇక్కడ గజం వచ్చి 35,000 ఉంది. ఈ రైట్ సైడ్ స్టేర్ కేస్ పైకి వెళ్ళటానికి స్టెప్స్. ఇది 10 ఇయర్స్ ఓల్డ్ కానీ కన్స్ట్రక్షన్ బాగుంటుంది. పక్కన ఒక 3 అడుగులు గల్లీ, 20 వెడల్పు, పొడవు వచ్చేసి 45, 20x45. ఇది మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, సత్యనారాయణ కాలనీ. మెయిన్ డోర్ ఇది. లోపలికి వస్తే ఇది హాల్. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. ఇదంతా హాల్, విశాలంగా ఉంటుంది. ఇదంతా హాల్. మొత్తం శాండ్తో కట్టిన ఇల్లు ఇది. క్వాలిటీ కన్స్ట్రక్షన్, టైల్, ఇక్కడ మార్బుల్స్ కూడా వైట్ మార్బుల్స్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఈ రైట్ హాల్లో నుంచి రైట్కి తీసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. లైట్ లేండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఎంత క్లాస్గా ఉందో ఇల్లు. కలర్స్ కూడా మంచి కలర్స్, న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ లాగా ఉంది చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఈ బెడ్ ఏయంగా మనకి చుట్టూ చూడండి, స్పేసియస్గా ఉంటుంది బెడ్రూమ్ కూడా. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో సోఫా సెట్లు, చైర్స్ ఇవన్నీ చూడండి విశాలంగా. 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు లాగా ఉంటుంది ఇది. కొంచెం ముందుకు వస్తే మనం, ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి. మళ్ళీ కామన్ టాయిలెట్, ఈ కిచెన్ పక్కనే కామన్ టాయిలెట్ ఉంది. ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్కి సెపరేట్, పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఈ గ్యాప్లు. దీనికి రైట్కి తీసుకుంటే మళ్ళీ మనం, ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ ఇది. కిడ్స్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్లు.
బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక మూడు అడుగులు గల్లీ, వెనకాల ఒక వాష్ ఏరియా, ముందు ఒక వాష్ ఏరియా, రెండు వాష్ ఏరియాలు వచ్చాయి. చుట్టూ హౌసెస్, మంచి కాలనీలో ఉంది ఇది. మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాం మనం. ఇది హాల్, మళ్ళీ హాల్లోకి వచ్చాం మేము బ్యాక్ సైడ్ నుంచి. కార్ పార్కింగ్ ఏరియా, కార్ పట్టుద్ది ఒకటి, స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్ పట్టుద్ది ఒకటి. సార్ పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. పైన కూడా మంచి, వీళ్ళు మంచి తోటలాగా వేశారు. ఒక వంగ తోట పైన చూడండి ఒకసారి, పచ్చిమిరకాయ చెట్లు, ఇవన్నీ ఒక తోటలాగా తయారు చేశారు. పైన ఒక ఒక తోటను పెంచినట్టు పెంచుతున్నారు. పాలకూర ఇవన్నీ చూడండి, టెర్రస్ మీద, టెర్రస్ మీద మొత్తం ఏర్పాటు చేశారు అన్నీ. ఇదిగోండి చక్కగా ఉంటుంది. మీరు కూడా వస్తే మీరు కూడా ఇది కంటిన్యూషన్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ ఉంది. ఇది చూడండి ఎంత చక్కగా పెంచుతున్నారు. టమాటీ తోటలు టెర్రస్ మీద, చిన్నపాటి పెరటి తోట తోటలాగా తయారు చేశారు. బీరకాయ తోట చెట్లు, వంకాయ చెట్లు, టమాటీలు చాలా బాగుంటుంది. చుట్టూ మన ఇంటి చుట్టూ ఇల్లు చూడండి ఒకసారి. అన్నీ జీ ప్లస్ వన్లు, మొత్తం టోటల్గా జీ ప్లస్ వన్లు ఉంటాయి. ఏరియా ఫైన్ లొకేషన్లో ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా ఉంటే ఇది చక్కగా మీకు నచ్చుతుంది, ఒకసారి విజిట్ చేయండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఇల్లు చూశారు కదా, చుట్టూ హౌసెస్ అన్నమాట. ఇవి ఇంటి ముందు కూడా అన్ని జీ ప్లస్ వన్లు. మన ఇంటి ముందు, ఇంటి వెనకాల చూశారు ఇందాక, ఇప్పుడు ఇంటి ముందు ఇవి చూడండి. అన్నీ టోటల్గా లైన్ లైన్ మొత్తం జీ ప్లస్ వన్లే. మొత్తం ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్లు. మెయిన్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నాడు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 8977881055. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ ఇస్తాము. క్వాలిటీ కన్స్ట్రక్షన్ మా ప్రత్యేకత. చూడండి ఎంత బాగుందో. ఇంటి ముందుకు రోడ్డుకి వస్తే అబ్బా, అన్నీ అన్నీ డూప్లెక్స్లు, జీ ప్లస్ వన్లు. సూపర్ ఫైన్ లొకేషన్లో ఉంది ఇప్పుడు మనం. దీని కాస్ట్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్లో సిటీలో ఇల్లు అంటే మామూలు విషయం కాదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ చేయండి, మీకు తప్పక నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.